నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆన్లైన్ విధానంతో ఆర్జిత సేవ టికెట్ కేటాయింపుకు సాఫ్ట్వేర్ సిద్ధం. 7 రోజుల తర్వాత లక్కీ టిక్ ద్వారా అవకాశం. 24 కోట్ల పాత నోట్లపై ఆర్థిక శాఖకు లేఖ రాశామన్న ఈవో సింగాల్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతోంది. తిరుపతి రైల్వే 18వ స్థానంలో నిలిచింది. అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలు జరగాల్సి ఉంది. హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ గౌరివారి శ్రీనివాసులు. 2020 నాటికి తట్టు వ్యాధి లేని రాష్ట్రంగా వైద్య సిబ్బంది కృషి చేయాలి. విద్యార్థులకు వ్యాక్సిన్లు ఖచ్చితంగా వేయాలి. వైద్య సిబ్బందికి అవగాహన శిబిరంలో సబ్ కలెక్టర్ నిశాంత కుమార్. ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన యువకుడు, గాయపడిన విద్యార్థినికి హృదయాలో వైద్యం. పోలీసుల అదుపులో నిందితుడు. డంపింగ్ యార్డును తొలగించండి, శాశ్వత చర్యలు చేపట్టండి. కార్పొరేషన్ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు, రామాపురం గ్రామస్తులకు మద్దతు పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. వార్తల్లోని వివరాలు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో వాటి విశిష్టతను చాటేందుకు కృషి చేస్తున్నామని, తిరుమల తరహాలోని అనుబంధ ఆలయాల్లో కూడా స్వామి అలంకరణ పూజా విధానాలు అమలు చేస్తున్నామని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆభరణాలను ముందుగా ఆలయం ఎదురుగా గల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్తో కలిసి ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు అలంకరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి వారికి చంద్రవంకి, తులసి ఆకుల హారం, సరడులో కూర్చిన మాంగళ్య బొట్టు, 6 పేటల ఉత్తర జంజం, గజలక్ష్మి పథకం, లక్ష్మీ కాసుల మాల, బ్రహ్మముడి పథకం గల ఉత్తర జంజం ఆభరణాలను కానుకగా అందించినట్లు తెలిపారు. దాదాపు 3 కిలోల బరువు గల ఆభరణాల విలువ సుమారు 80 లక్షలు ఉంటుందని తెలిపారు. సంప్రోక్షణ మహాసంప్రోక్షణ కార్యక్రమం చేశాక అవసరాన్ని బట్టి ఈ సంవత్సరం 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. స్వామివారి దేవాలయం నుంచి దాదాపు 90 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు ఆభరణాలు, 8 బంగారు ఆభరణాలు ఈ దేవాలయానికి సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతోందని ఎమ్మెల్సీ గౌనివారు శ్రీనివాసులు అన్నారు. తిరుపతి స్వచ్ఛ భారత్లో ప్రథమ స్థానం సాధించాలని కోరారు. రైల్వే స్టేషన్ల నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి నూతన రైలు తిరుపతి జమ్మూ తావి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి సురేష్ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, వైవిఎస్ చౌదరి తదితరులు హాజరై రిమోట్ కంట్రోల్ ద్వారా 12:52 ప్రారంభించగా తిరుపతిలో జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతిలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు, గుంతకల్ డివిజన్ ఏడీఆర్ఎం సుబ్బారాయుడు ప్రారంభించారు. గతంలో రైల్వే నిర్వహణలో తిరుపతి 40వ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం విశాఖ 1 స్థానంలో ఉంటే తిరుపతి 18వ స్థానంలో నిలవడం అభినందనీయమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి స్వచ్ఛ భారత్లో ఈసారి మొదటి స్థానం దక్కించుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయాలు ఉంటున్న వెటర్నరీ విశ్వవిద్యాలయం వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరగాలని పేర్కొన్నారు. ఒక భారతదేశం కావాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నటువంటి, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కి ఈ రైల్వే స్టేషన్లు మొదట స్వచ్ఛంగా చేయడంతో ప్రజల పాఠశాలతో అధికారులందరూ కలిసి చేస్తున్నటువంటి కృషి అమోఘం అని చెప్పేటువంటి విషయాన్ని సభ్యులు తెలియజేసుకుంటూ, ఈ రోజు 10 కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రైల్వే మంత్రి గారు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ నుండి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తున్నారు. మనమంతా కూడా ఇక్కడ భాగస్వాములు అయ్యాం. తిరుపతి నుండి జమ్మూ తావి ఎక్స్ప్రెస్ వారానికి మంగళవారం నుండి వేస్తారం అక్కడ చేరినట్టు, అక్కడ నుండి మళ్ళా ఇక్కడికి శనివారం ఆదివారం ఇక్కడికి వచ్చే విధంగా కూడా ఒక మంచి ఎక్స్ప్రెస్ ఇక్కడ ప్రవేశపెట్టారు. తిరుపతి రైల్వే స్టేషన్ ను ఇంకా ఆధునీకరించి ప్లాట్ఫామ్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు కోరారు. అలాగే చిత్తూరు రైల్వే స్టేషన్ ను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన రైల్వే భూములు ఏమి ఎందుకలేదు, అందువల్ల భూములు కేటాయింపు జరిగినప్పుడు మాత్రమే ఇవి ఈ స్టేషన్ మరింత రైల్వే స్టేషన్ గా డెవలప్ అవడానికి అవకాశం. శ్రీ కోదండరామాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ జూన్12 నుంచి 16వ తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయంలో మూలవర్ల దర్శనం ఉండదు. 12:00 వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, అన్ని దేవతామూర్తులకు అష్టబంధనం చేపట్టారు. కాగా 6:30 నుండి 7:30 వరకు మహాశాంతి పూర్ణాహుతి నిర్వహిస్తారు. 9:00 నుండి 10:00 వరకు శయనాదివాసం, హౌత్ర ప్రశంసనం నిర్వహిస్తారు. ఆన్లైన్ ఆర్జిత సేవ టికెట్ల నికపై లక్కీ డిప్ ద్వారా కేటాయిస్తామని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులు కానుకలుగా సమర్పించిన 24 కోట్ల రూపాయల పాత నోట్ల గురించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శితో చర్చిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నుండి కొత్త విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించేలా సాఫ్ట్వేర్ మార్పు చేశారు టీటీడీ అధికారులు. గత 4 రోజులుగా టీసీఎస్ ఆధ్వర్యంలో రూపొందుతున్న నూతన సాఫ్ట్వేర్ను తిరుమల అన్నమయ్య భవన్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. సాఫ్ట్వేర్ మార్పులు పూర్తవడంతో 4 సెప్టెంబర్ చెందిన 44,895 ఆర్జిత సేవ టికెట్లను శుక్రవారం ఉదయం 10:00 టీటీడీ విడుదల చేయనుంది. తక్కువ సంఖ్యలో ఉండి ఎక్కువగా కోరుకునే 6 రకాల సేవలు కొత్త లక్కీ డిప్ విధానంలో చేర్చిన టీటీడీ మిగిలిన సేవలను గతంలో ఉన్న విధంగానే కేటాయించేలా ఏర్పాట్లు చేసింది. కొత్త విధానం కింద శుక్రవారం ఉదయం 10:00 ఆర్జిత సేవ టికెట్లు విడుదల కానున్నాయి. ఈ టికెట్లు కావాలనుకునే భక్తులు టికెట్ల బుకింగ్కి 7 రోజుల అవకాశం ఇచ్చారు. 7 రోజుల అనంతరం జూన్ 23వ తేదీ 12:00 ఆర్జిత సేవ టికెట్లను లక్కీ డిప్ కింద కేటాయించనున్నారు. కాగా 24 కోట్ల రూపాయలు రద్దయిన పెద్ద నోట్లు టీటీడీ వద్దే ఉన్నాయని, ఇప్పటి వరకు టీటీడీ ఆర్బీఐకి మాత్రమే పాత నోట్ల విషయంలో లేఖ రాస్తూ వచ్చింది అని, పాత నోట్ల విషయాలు ప్రస్తావిస్తూ 2 రోజుల క్రితం ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీకి లేఖ రాసి వ్యక్తిగతంగా మాట్లాడమని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అదంతా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశాక, సెలక్షన్స్ చేశాక క్లియర్గా వాళ్ళకి డిస్ప్లే స్క్రీన్లో వస్తుంది వారు ఎటువంటి సేవలు సెలెక్ట్ చేసుకున్నారు, ఏ రోజుకి ఏ ఏ సేవ సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఏమైనా వాళ్ళకి డౌట్ ఉంటే మళ్ళీ కావాలంటే రెక్టిఫై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫైనల్ అయ్యే వరకు ఎటువంటి మార్పులను దీంట్లో కావాలంటే చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ ఇప్పటికే 98% ప్రజలందరూ కూడా భారతదేశంలో ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఉండి ఉంటే మీరు ఇక్కడ క్యాష్ పేమెంట్ చేసి ఉన్నా, ఫిజికల్గా తిరుమలలోనే పేమెంట్ చేసి ఉన్నా, డైరెక్ట్గా ఆధార్ నెంబర్ మీదనే మేము వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. తట్టు వ్యాధి నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని సబ్ కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని కోరారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు, అన్ని పిహెచ్సి కేంద్రాల వైద్య సిబ్బందికి తట్టు వ్యాధి నివారణకై వ్యాక్సిన్ ఉపయోగించే విధానం గురించి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ నిశాంత్ కుమార్, రుయా సూపరింటెండెంట్ నాయక్, డిఎంహెచ్ఓ సరళాదేవి తదితరులు పాల్గొన్నారు. 2020 ప్రభుత్వం ఆశించిన విధంగా తట్టు వ్యాధి నివారణకు ఫలితాలు సాధించడానికి వైద్య సిబ్బంది విశేషంగా కృషి చేయాలని సబ్ కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం డిఎంహెచ్ఓ సరళాదేవి, రుయా సూపరింటెండెంట్ మాట్లాడుతూ విద్యార్థులకు స్కూళ్లలో ఈ టీకాలను ఖచ్చితంగా వేయాలని సూచించారు. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి రూరల్ రామాపురం దగ్గర డంపింగ్ యార్డును తొలగించి తమ ఆరోగ్యాలను పరిరక్షించాలని రామాపురం గ్రామస్తులు డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామాపురం వద్ద తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారు నగరంలో సేకరించిన వ్యర్థ పదార్థాలను పడేస్తున్నారు. దీని కారణంగా రామాపురం గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొంటూ తమ గ్రామం వద్ద గల డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు. గురువారం గ్రామస్తులందరూ కలిసి మున్సిపల్ వాహనాలను అడ్డుకున్నారు. విషయం తెలిసిన కార్పొరేషన్ అధికారులు గ్రామం వద్దకు చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపే ప్రయత్నం చేయగా గ్రామస్తులు నిరాకరించారు. మరోవైపు డంపింగ్ యార్డు సర్వే చేపట్టే ప్రయత్నం చేసిన కార్పొరేషన్ అధికారులను సైతం అడ్డుకున్నారు. గ్రామస్తులు కార్పొరేషన్ అధికారుల తీరును తప్పుబట్టారు. ఇదిలా ఉండగా వైసీపీ నాయకులు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు పలికారు. డంపింగ్ యార్డును శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని విజయసాయిరెడ్డి కోరారు. నివేదించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా 2012 నుంచి ఇప్పటి వరకు పలు సందర్భాల్లో వారికి
ఇక్కడ నుంచి ఈ చెత్త డంపింగ్ యార్డ్ని వేరే ప్రదేశాలకు తరలిస్తామనే హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా నెరవేర్చకుండా ఇప్పటికీ కూడా ఈ డంపింగ్ తిరుపతి పట్టణం నుంచి డంప్ తీసుకొచ్చి ఈ యొక్క చెత్తనంతా ఈ ఊర్లో ఊరి మధ్యన డంప్ చేయడం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి చర్య, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి చర్య. ఇది ఎంతైనా కూడా గర్హనీయం. తాను చెప్పినట్లు వినలేదని, ఫోన్లో సరిగా మాట్లాడడం లేదనే కారణంతో ప్రియురాలపై ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన చంద్రగిరి మండలంలో జరిగింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాల వద్ద కీర్తన అనే విద్యార్థినిపై తనుష్ అనే యువకుడు దాడి చేశాడు. వీరికి చిన్నప్పటి నుంచి స్నేహం ఉండేది, ఇద్దరూ ఇష్టపడ్డారు, ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల ప్రియురాలు ప్రియుడితో సరిగా మాట్లాడడం లేదనే కారణంతో పాటు చెప్పినట్లుగా నడుచుకోవడం లేదని గురువారం ఇద్దరు మాట్లాడుకుంటూ ఘర్షణ పడ్డారు. దాంతో ప్రియుడు తనుష్ ప్రియురాలపై బ్లేడ్తో చేయి మెడపై దాడి చేశాడు. దాడి సమయంలో బాధితురాలు కేకలు వేయగా తనుష్ పరారయ్యాడు. స్థానికులు వెంటపడి తనుష్ను బట్టి పోలీసులకు అప్పగించారు. గాయపడిన కీర్తన్ను చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఆ మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు. ఈ మధ్యకాలంలో 2012 నుంచి కూడా బాగా పరిచయాలు ఉన్నాయి. ఈరోజు మాట్లాడడానికి వచ్చారు అమ్మాయితో. అక్కడ చిన్నపాటి ఏదో ఘర్షణ జరిగి అమ్మాయి మీద చిన్న కత్తి లాంటి దానితో దాడి చేశారు. స్వల్ప గాయాలు ఉన్నాయి. అమ్మాయికి కూడా చికిత్స జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేశాము. నిందితుల్ని అదుపు చేసుకుని రిమాండ్ పంపిస్తాం. అంటే అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ట్రీట్మెంట్ జరుగుతుంది. చిన్నపాటి గాయాలు చేతికి, తర్వాత ఇక్కడ కాలర్ బోన్ దగ్గర అయ్యాయి. అమ్మాయికి ఏం ప్రాబ్లం? దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కాంక్షించారు. తిరుమల శ్రీవారిని మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ దర్శించుకున్నారు. ఉదయం అర్చన సేవా సమయంలో ఆయన స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించాలన్నారు శివరాజ్ పాటిల్. भगवान के दर्शन करके आ रहे हैं और यहाँ के लोगों ने हमको जो मदद की है उसके लिए उनका भी आभार व्यक्त करते हैं और आप लोगों का भी आभार व्यक्त करते हैं. भगवान का आशीर्वाद रहा तो कांग्रेस पार्टी पहले जैसी थी वैसे हो सकती है. और कांग्रेस वालों ने भी काम किया, पहले करते थे वैसा किए तो भी हो सकता है. अब जो भी सरकार है उन सरकार को हमको मदद करना चाहिए, अच्छा काम करना चाहिए, गिराने की कोशिश नहीं करना चाहिए. गलती हो गई, चले गए तो जाने दो उनको. విద్యార్థి నుంచే ప్రతి ఒక్కరూ ధార్మికతను అలవర్చుకుని సమాజంలో ధర్మ పరిరక్షణకు పాటుపడాలని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ కోరారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్ష ఫలితాలను జేఈఓ విడుదల చేశారు. ఈ ధార్మిక పరీక్షలలో బాలికలు పైచేయిగా నిలిచారు. 71,429 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 20,585 మంది ఎస్సీ ఎస్టీ బాలబాలికలు ఉన్నారని జేఈఓ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలలో 769 పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మిక విలువల పట్ల మరింత మక్కువ పెంచేలా ఇలాంటి పరీక్షలను టీటీడీ ప్రతి ఏటా నిర్వహిస్తున్నదని జేఈఓ పోలా భాస్కర్ పేర్కొన్నారు. అందులో 71,429 మాత్రమే పరీక్షలు రాశారు. వీరిలో 20,585 మంది ఎస్సీ ఎస్టీ బాలికలు కూడా ఉన్నారు. మొత్తం మీద మనం జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు 24,176 మంది బాయ్స్ ఉన్నారు, 33,790 మంది గర్ల్స్ ఉన్నారు. తర్వాత ఉత్తీర్ణత శాతం పరంగా చూసినప్పుడు 6-7 తరగతులకు సంబంధించి 80% మంది ఉత్తీర్ణులయ్యారు, 8-9-10 తరగతులకు సంబంధించి 82% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈరోజు ఈ రిజల్ట్ని అంటే ఈ ఫలితాన్ని విడుదల చేసుకున్నాము. అట్లాగే 35వ సనాతన ధార్మిక పరీక్షలు 2017 నవంబర్ 2వ ఆదివారం అంటే 12/11/2017 నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్న విధంగా మార్పులు చేర్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆన్లైన్లో కూడా పరీక్షలు రాసే విధంగా, ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే విధంగా. అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగల వర్గీకరణకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్న ముఖ్యమంత్రి ఆ తర్వాత మాదిగలను మర్చిపోయారని,
ఎంఆర్పీఎస్ నాయకులు మంద కృష్ణమాదిగ అన్నారు. జూలై 7వ తేదీ అమరావతిలో కురుక్షేత్రం పేరిట మహాసభ జరుపుతున్న నేపథ్యంలో ఆలయాల్లో సందర్శించి దేవతలకు మొక్కుబడి కార్యక్రమాలను ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ చేపట్టారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి చేరుకున్న మంద కృష్ణమాదిగకు అధికారులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం ఈవో పూర్ణచంద్రరావు తీర్థప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణకు హామీ ఇవ్వలేదని కాణిపాకంలో సత్యం చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరులో పాదయాత్ర చేయకుండా తనను అడ్డుకుంటున్నారని మంద కృష్ణమాదిగ ఆరోపించారు. మీద నీకు నమ్మకం ఉంటే దమ్ముంటే రా పానిపాకం. విశాఖపట్నం దస్పల్ల హోటల్ మా సహకారం తీసుకున్నాడు కదా, మాకు న్యాయం చేస్తామనే కదా. మా సహకారం ఎట్లా తీసుకుంటాడు, అప్పుడు మాల మహానాడు టీడీపీని వ్యతిరేకిస్తున్నది, మాదిగ దండరా సాయం చేస్తున్నది. ఎందుకు సాయం చేసింది చూడండి, మాదిగలు రుణం తీసుకుంటా అన్నమాట. నువ్వు ఒంటరిగా వచ్చి ప్రమాణం చేస్తావా లేదా నా పక్కన పెట్టుకుని ప్రమాణం చేస్తావు చెయ్యి. తిరుమల శ్రీవారిని ఏపీ అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఏపీ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఏపీ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వీరు స్వామివారి ఆశీస్సులు పొందారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సిద్ధా రాఘవరావు అన్నారు. ముఖ్యంగా తిరుమల ఒక పవిత్ర క్షేత్రం, కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి వారు, వారి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారి ఆశీస్సులు రాష్ట్రానికి, భారతదేశానికి అందరికీ ఉండాలని, అట్లనే కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఈ రాష్ట్రం అన్ని విధాలు కూడా అభివృద్ధిని ముందుకు పోవాలని మనసారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల ప్రాంతంలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు రకరకాలైన వేషధారణలో గంగమ్మను దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి పొంగళ్ళు పెట్టడం, జంతుబలి నిషిద్ధమైన అనాదిగా వస్తున్న ఆచారాలతో జంతుబలులు ఇవ్వడం జరిగింది. వేప మండలతో కుండలో అమ్మవారి అంబలి తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యం ఇచ్చారు. ఇప్పుడు కాసేపు విరామం. జ్ఞానం కోసం, వికాసం కోసం, ఉపాధి కోసం విద్య, వినయం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, సమాజ శ్రేయస్సు కోసం చదివిన చదువుకు ప్రతిఫలం, కార్పొరేట్ ఉద్యోగం ఒక వరం. స్థాపించిన మొదటి సంవత్సరం నుండే క్యాంపస్ సెలక్షన్స్ లో అద్భుత ఫలితాలు. ఐబిఎం, టెక్ మహీంద్ర, టీసీఎస్, టిఎన్ఎస్, హెచ్డిఎఫ్సి, ఒపో, సింఫనీ లాంటి సంస్థలతో అనుబంధం. కేఎంఎం కాలేజెస్ చైర్మన్ ఎస్ శ్రీనివాసులు గారి పర్యవేక్షణలో కార్పొరేట్ విద్యను సామాన్యులకే అందిస్తున్న అసలైన విద్యాలయం కేఎంఎం. ఇంజనీరింగ్ విభాగంలో ఎందరో గోల్డ్ మెడల్ విజేతలు. బీటెక్, ఈసీఈ, సివిల్, సిఎస్ఈ, మెకానికల్ IEEE, ఎంసెట్ కోడ్ KMMT, ఎంటెక్, సిఎస్ఈ, సిఎస్, బిఎస్సిఈ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎంబీఏ డిప్లొమో కోడ్ KMMT, ఎంసీఏ, బిఈడి, డిఈడి కోడ్ KMMC. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, విశాలమైన ఆట స్థలం, క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, ఫుడ్ కోర్ట్, ఏసీ ఆడిటోరియం, చక్కని ఫ్యాకల్టీతో విజయ పరంపరతో దూసుకుపోతున్న కేఎంఎం విద్యా సంస్థలు. తిరుపతి, కలికిరి, పీలేరు నుండి బస్ సౌకర్యం. కేఎంఎం కాలేజెస్,
విద్యార్థి భవితకు బంగారు బాట. అడ్మిషన్స్ కు సంప్రదించండి కేఎంఎం కాలేజెస్, రంగంపేట్ రోడ్ తిరుపతి. ఫోన్ 2289100900887331. బీజేపీ ప్రభుత్వం దేశంలోని దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చివేస్తోందని రాయలసీమ పోరాట సమితి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జూలై 1 నుండి అమలు కానున్న నూతన జీఎస్టీ విధానం నుండి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అలిపిరి పాదాల మండపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గతంలో శ్రీవారి ఆలయాన్ని నవాబులు, బ్రిటిష్ వారు పాలించారని, వారు దేవునికి సేవ చేశారే తప్ప వ్యాపార దృక్పథంతో చూడలేదని నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చివేస్తోందని పేర్కొన్నారు. గత 6 నెలలుగా జీఎస్టీ విధానంపై కేంద్రం కసరత్తు చేస్తున్నా టీటీడీ పాలకులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నించారు. దేవుని సేవను కూడా జీఎస్టీలో చేర్చడం తగదని, వెంటనే కేంద్రం స్పందించి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీటీడీలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలని కానీ ఆర్థిక స్థితిగతుల్ని ఒక సమగ్ర సమాచార నివేదికను తయారు చేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి వెంటనే జీఎస్టీని మినహాయింపు టీటీడీకి తీసుకురాకపోతే రేపు భక్తులు ఎవరు కూడా కొండకొచ్చే పరిస్థితి లేదు. ఈరోజు సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే కొండపైకి పోతే గది తీసుకుంటే ట్యాక్స్ కట్టాలి, స్వామివారిని దర్శించుకుంటే కప్పం కట్టాలి, అదేవిధంగా లడ్డూ ప్రసాదాలు తీసుకుంటే ట్యాక్స్ వేస్తున్నారు, సాక్షాత్తు తలనీలాలు సమర్పిస్తే కూడా దానికి కూడా ట్యాక్స్ వేసే పరిస్థితి వస్తుంది. రేపు భవిష్యత్తులో టీటీడీకి తలనీలాల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది, ఆ ఆదాయాన్ని కూడా రేపు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కోట్లాది రూపాయలు టీటీడీ నష్టపోయే ప్రమాదం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన లారీ డ్రైవర్ పిల్లలకు రియల్స్ సంస్థ చే విద్యార్థులకు స్కాలర్షిప్లను జేఈఓ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్ల ద్వారా ప్రోత్సహించి తద్వారా విద్యారంగంలో రాణించేలా రియల్ ప్రైవేట్ సంస్థ కృషిని జేఈఓ ప్రశంసించారు. డ్రైవర్లు వారి వారి విధులకు అనుగుణంగా కృషి చేస్తారని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని జేఈఓ పోలా భాస్కర్ కోరారు. జమ్మూ కాశ్మీర్ నుంచి బయలుదేరి కన్యాకుమారి దాకా కూడా వెళ్ళేటువంటి వాహనాలను చూస్తుంటాం మనం. ఆ వాహనాల్లో మనుషులే కాకుండా మనందరికీ అవసరమైనటువంటి ఎన్నో వస్తువుల్ని కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. దానివల్లనే ఒక ప్రాంతంలో ప్రొడ్యూస్ చేయబడినటువంటి వస్తువులు ఓ ప్రాంతానికి అవసరాన్ని బట్టి చేరవేసే విషయంలో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరై అంటే డ్రైవర్స్ అని చెప్పాలి. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు ఇకపై ప్రతి నెల మెస్ ఛార్జీలు చెల్లిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విజయ్ కుమార్ తెలిపారు. అలాగే స్కాలర్షిప్లను సకాలంలో చెల్లిస్తామన్నారు. చిత్తూరు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం నుండి స్కాలర్షిప్లను ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు అందజేస్తున్నామని చెప్పారు. అలాగే మెస్ ఛార్జీలను ప్రతి నెల చెల్లిస్తామన్నారు. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించడానికి విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పారు. డైరెక్ట్గా వాళ్ళ అడ్మిషన్ ఫార్మును ఆధారంగా చేసుకొని ఈ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా జూన్ నెలాఖరికి పూర్తి చేయగలిగితే మనం ఈ నెల నుంచే మనం మెస్ ఛార్జెస్ ఇవ్వడానికి వీలు పడుతుంది. ఇది ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి. తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి కానీ ఈ పేరుని కన్న రిప్యూటెడ్ కాలేజెస్ అంటే చైతన్య, ఎన్ఆర్ఐ, నారాయణ ఇటువంటి కాలేజీల్లో ప్రవేశం పొందాలంటే 19 వరకు వాళ్ళకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించండి. ఈ ప్రక్రియ కూడా ఈ నెలాఖరికి అన్ని విధాలుగా పూర్తి చేయడం జరుగుతుంది. రాయలసీమ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశం తిరుపతిలో జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో 9 ప్రత్యేక రాయలసీమ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ రాష్ట్ర సమితి 2007లో ఏర్పడిందన్నారు. రాయలసీమ అభివృద్ధికి ఈనాటి ప్రభుత్వం కృషి చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక రాయలసీమ అభివృద్ధికి 10 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. అలాగే కరువు కాటకాలు, వరదలు ఎక్కువగా ఉండడం వల్ల నీటి ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, వ్యవసాయ పరిశోధన విశ్వవిద్యాలయాలు రాయలసీమలోనే ఏర్పాటు చేసి అభివృద్ధి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో వెంకట సుబ్బారెడ్డి, రాయలసీమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్, తిరుపతి పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, రైతు సంఘం అధ్యక్షులు గంగిరెడ్డి పాల్గొన్నారు. 2014లో మేనిఫెస్టోలో ఒక్క టుతి మీరు అమలు చేయలే, రామ్ని స్టీల్ ప్లాంట్ చెప్పినారు,
పోతిడిపాడు గురించి చెప్పినారు, పోలవరం ప్రాజెక్టు చెప్పినారు, హైకోర్టు బెంచ్ చెప్పినారు, ఏమయ్యా ఒక్కటన్నా ఏమైనా చేసినారా? కనీసం రైల్వే జోన్ ఇవ్వండి అంటే వైజాగ్కే ముక్కు చూపుతారు కానీ మాకు గుడ్డగలకు చూపరు. మాకు తిరుపతి రాజధాని అడుగుతున్నాం, రాయలసీమ ప్రజలు మా ఉసురు కొట్టుకుంటారని చెప్తున్నా కాబట్టి ఇది దయ ఉంచి మీరు మా రాయలసీమ మాకు ఇవ్వండి, లేకపోతే క్షమించాం. తిరుపతిలోని వినాయక నగర్లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ఉచిత యోగాసన శిక్షణ శిబిరము వ్యక్తిత్వ వికాస్ తరగతిని జూన్ 18వ తేదీన నిర్వహిస్తున్నామని ఆశ్రమ సెక్రటరీ అనుపమానంద పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆశ్రమ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఆశ్రమంలోని వివేకానంద వికాస కేంద్రంలో ప్రతి ఆదివారం ఉచిత తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ తరగతులకు 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులు పాల్గొనవచ్చునని అన్నారు. ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు విద్యార్థులకు భారతీయ సంస్కృతి, వేద పఠనం, నీతి కథలు, వ్యక్తిత్వ వికాసం, అన్నమాచార్య కీర్తనలు కూడా పిల్లలకు నేర్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే బాలులకు మాత్రమే 3 వారాల పాటు యోగా శిబిరం నిర్వహిస్తామని, ప్రాణాయామం, యోగా ఉదయం 6:30 నుండి 7:30 వరకు ఉంటుందని తెలిపారు. కోర్సుల్లో చేరే వారికి 400 రూపాయలు చెల్లించి విద్యార్థులు 2 రోజుల ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆశ్రమ కార్యదర్శి అనుపమానంద తెలియజేశారు. యోగా యూనివర్సిటీ, బెంగళూరు యోగా యూనివర్సిటీలో ఆయన డిప్లొమా కూడా చేసుకున్నాడు. ఆయన నేర్పిస్తారనమాట. దీంట్లో సూర్య నమస్కారం, యోగాసనములు, ప్రాణాయామము, ధ్యానము లాంటివి నేర్పబడతాయి. మార్నింగ్ 6:30 to 7:30 1 అవర్, 1 గంట సేపు ఉంటుంది 6:30 నుంచి. ఇది పురుషుల కొరకు మాత్రమే, లేడీస్ లేదు దీంట్లో, జెంట్స్ ఓన్లీ, ఫర్ జెంట్స్. 400 రూపీస్ ఫీజు కూడా ఉంటుంది, 300 ఉంటుంది కనుక వాళ్ళకి యోగా పుస్తకాలు ఇవ్వడం. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణులై భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని రేణిగుంట IOB బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ జూలియన్ రాజు కోరారు. రేణిగుంట మండలం ఎరమరెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. గ్రామంలో యువతకు వాలీబాల్ నెట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల వారు పిల్లలను బడికి పంపి విద్యావంతులు చేసేందుకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని కోరారు. విద్యతోనే దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని, ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు. ఏర్పాటు చేసింది దాని తగ్గట్టుగా మా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ పేద విద్యార్థులైనటువంటి మీకు ఈ పలక పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేయడం జరిగిందని. మీరందరూ ఉన్నతమైన మంచిగా చదువుకొని మంచి విద్యావంతులై దేశ ప్రగతి కోసం పయనించవలసిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆన్లైన్ విధానంతో ఆర్జిత సేవా టికెట్ కేటాయింపుకు సాఫ్ట్వేర్ సిద్ధం. 7 రోజుల తర్వాత లక్కీ టిక్ ద్వారా అవకాశం. 24 కోట్ల పాత నోట్లపై ఆర్థిక శాఖకు లేఖ రాశామన్న ఈఓ సింగాల్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతోంది. తిరుపతి రైల్వే 18వ నిలిచింది. అండర్ బ్రిడ్జి నిర్మాణాలు జరగాల్సి ఉంది. హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవంలో MLC గౌరివారి శ్రీనివాసు. 2020 నాటికి తట్టు వ్యాధి లేని రాష్ట్రంగా వైద్య సిబ్బంది కృషి చేయాలి. విద్యార్థులకు వ్యాక్సిన్లు ఖచ్చితంగా వేయాలి. వైద్య సిబ్బందికి అవగాహన శిబిరంలో సబ్ కలెక్టర్ నిశాంత కుమార్. MBA విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన యువకుడు, గాయపడిన విద్యార్థినికి రుయాలో వైద్యం, పోలీసుల అదుపులో నిందితుడు. డంపింగ్ యార్డును తొలగించండి, శాశ్వత చర్యలు చేపట్టండి. కార్పొరేషన్ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు, రామాపురం గ్రామస్తులకు మద్దతు పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.